జనభేరి న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. మనం అందరం కూడా గమనించాల్సినటువంటి విషయం ఒకటే, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, మాకు ముందున్నటువంటి పాలకులు, ఎంతో మంది ఎన్నో రాజకీయ పార్టీలు ఈ భారతదేశంలోనే ఎన్నో పార్టీలు, ఎన్నో ప్రభుత్వాలు, ఎంతో మంది ముఖ్యమంత్రులు కూడా ఉన్నటువంటి ఈ భారతదేశంలో కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే ప్రవేశపెట్టారు ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని. ఇంత విజయవంతంగా ప్రతి ఒక్క పేదవాడికి వైద్యం అందాలి. ఎవరైతే ఈరోజు ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు పడుతూ ఆసుపత్రులకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మామూలుగా ఏ కార్యక్రమాలు చేసినా గతంలో గత ప్రభుత్వాలు చూచూ మంత్రంగానే చేశారు. మీకు అందరికీ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరోగ్య సురక్ష పట్ల ఎంత శ్రద్ధ పెట్టి మమ్మల్ని అందరినీ కూడా, అంటే రాజకీయ నాయకులను, అధికారులను, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి వాలంటీర్లను అందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఇంట్లో ఎవరైనా ఏదైనా సమస్యతో బాధపడుతుంటే వాళ్ళు పరిశీలించి వాళ్ళకు అవసరమైనటువంటి వైద్యం అందించేదానికి స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్లు కూడా పంపించడం, నిజంగా ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి గొప్ప ఆలోచన ఎవరికీ కూడా వచ్చిండదు అని కూడా నేను ఈ సమాచారం మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు గమనించండి, ఒకే ఒక చిన్న మాట చెప్తా, ఇప్పుడు స్ట్రోక్ వస్తే మామూలుగా తక్షణమే మనం ఇక్కడి నుంచి పోతే తమిళనాడు వేలూరుకు వెళ్ళాలి, లేదా కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరుకు వెళ్ళాలి. ఈరోజు ప్రభుత్వం 40,000 రూపాయల ఇంజెక్షన్ని ప్రొవైడ్ చేసి ఉచితంగా, అప్పటికప్పుడే ఎవరికైనా స్ట్రోక్ వచ్చిందనుకో ఆ ఇంజెక్షన్ వాల్యూ 40,000 ప్రభుత్వం అప్పటికప్పుడే ప్రొవైడ్ చేసి అతని ప్రాణాలను కాపాడేదానికి ముందడుగేశారు. అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, అనేక జబ్బులు ఏవైనా సరే అప్పటికప్పుడే అక్కడికక్కడే వైద్యం అందిస్తున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వం, ఈనాటి ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువ, ఎందుకంటే ప్రజలు మీరందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. దీంట్లో ఎంత శాతం ప్రజలకు మేలు జరుగుతూ ఉంది, దీనివల్ల ఎవరైతే రోగిని బారిన పడి ఇబ్బంది పడుతున్నటువంటి రోగులకు ఎంతవరకు మేలు జరుగుతూ ఉంది అని మీకే బాగా తెలుస్తుంది. ఎందుకంటే మీ పక్కింట్లో కానీ, మీ ఇంట్లో కానీ, లేదో మీ ఊళ్ళో పడుతున్నటువంటి ఇబ్బందులు మీకు అందరికీ కూడా తెలుసు. వాటిని అన్నింటినీ కూడా వార్డు సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని పరిశీలించి జల్లెడ పట్టి మరి వైద్యం అందించినటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో నేను మీకు అందరికీ కూడా
ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు మీకు నేను అందరికీ ఒకటే తెలియజేస్తున్నా, అదే విధంగా అధికారులు కూడా ఈ కార్యక్రమం జరిగిన రోజులు మీరు కొంచెం శ్రద్ధగా మీ వార్డుల్లో లేదా మీ ఊర్లలో స్థానికంగా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే దయచేసి వాళ్ళకి ఈ కార్యక్రమంలో మెరుగైన వైద్యాన్ని అందించడానికి మీరందరూ కూడా చోటుపడాలి. ప్రభుత్వానికి కూడా మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా సాయంత్రం 5 గంటల దాకా ఇక్కడ వైద్యులందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఎవరు కూడా చూసుకోకుండా మీరందరూ కూడా వైద్యం చేపించుకొని వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మున్సిపల్ చైర్పర్సన్ పవిత్ర మురళీకృష్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథి పరమనేరు శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటగౌడ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, అధికారులకు, అనధికారులకు, వేదిక ముందు ఉన్నటువంటి సోదరి సోదర మండలందరికీ కూడా యొక్క నమస్కారాలు. ఆరోగ్య సురక్ష అంటేనే పెద్దలు ఎప్పుడో చెప్పారు, ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం లేకపోతే బంగారు తిన్నా కూడా మనకు అరగదని కూడా మీకు తెలుసు. కాకపోతే పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందనే దానికి మీకు అందరికీ కూడా తెలుసు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వచ్చి ఈ ప్రభుత్వం ఆడబిడ్డల కన్నుల్లో ఆనందం చూసేదానికోసం ఆ రోజు పాదయాత్రలో చెప్పినటువంటి నవరత్నాలను ఏవైతే నవరత్నాలు ప్రకటించారు అధికారంలోకి వచ్చిన తర్వాత, నవరత్నాలు లేకపోయినా కూడా ఈ ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంని మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదల కళ్ళల్లో ఆనందం చూసేదానికోసం తీసుకొని వచ్చారు. ఈ ప్రోగ్రాం ఏమరా అంటే, ప్రభుత్వ ఏరే ఆసుపత్రి ఉంది, పలమనేర ప్రభుత్వ ఏరే ఆసుపత్రి ఉంది, ఆ రోజు 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చినటువంటి ఘనత వారి తండ్రి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రికి దగ్గర తనయుడుగా ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమం కింద 17 కోట్ల రూపాయలతో మన పలమనేరు శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారి వద్దకు వెళ్ళి ఈ పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిని ఇంకా ఆధునీకరణ పరికరాలతో అభివృద్ధి చేయాలని చెప్పి విన్నవించి 17,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నెక్స్ట్ మంత్ లో ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఓపెనింగ్ చేయడానికి మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. పలమనేరు ఆసుపత్రిలో 24 మంది డాక్టర్లు ఉన్నారు, 4 మాత్రం ఇప్పుడు ప్రమోషన్ మీద రిలీవ్ అయ్యారు. ఎవరు పేదవారు కూడా ఈ ప్రభుత్వం కృత నిశ్చయంతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాలింతల దగ్గర నుంచి గర్భిణీ స్త్రీగా ఉండేటప్పుడే ప్రజల్ని చైతన్యవంతులు చేసి, గర్భిణీ స్త్రీగా ఉండేటప్పుడే బిడ్డను డెవలప్ చేసేదానికోసం, పరిపుష్టిగా ఉండేదానికోసం, ఆరోగ్యంగా బాలింతల కోసం 2 కేజీల గోధుమ పిండి, రాగి పిండి, ప్రతిరోజు కోడిగుడ్డు, ప్రతిరోజు పాలు పంపిణీ చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తర్వాత డెలివరీ అయ్యేదానికోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే సుమారు 35,000 నుంచి 1,00,000 రూపాయల వరకు డెలివరీ అయ్యే ఖర్చుల్ని ఈ ప్రభుత్వం ఉచితంగా మన పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేసేదానికోసం నిపుణులైనటువంటి డాక్టర్ని, 2 డాక్టర్ని కూడా ఇక్కడ ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయితే 5,000 రూపాయలు మీకు డబ్బులు ఇస్తూ, మీకు రానిపోయిన బస్ ఛార్జీలు, ఇక్కడ ఉండేటువంటి వసతులు అన్నీ కూడా ఈ ప్రభుత్వం దగ్గరుండి చూసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఈ రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇవే కాకుండా ఎన్నో ప్రభుత్వం ఉచితంగా మందులు ఇస్తూ ఉంది. ఒక రోజుకి ఒక నెలలో ప్రతి డాక్టరు కూడా 25 నుంచి 30 ఉచిత ఆపరేషన్లు చేయాల్సినటువంటి కండిషన్ తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాం. ప్రతి డాక్టరు, ఏ డాక్టర్ అయితే కన్ను డాక్టర్ కానీ, చెవు డాక్టర్ కానీ, మహిళలకు సంబంధించిన డాక్టర్లు కానీ, డెలివరీ కేసులు కానీ, కిడ్నీ కేసులు కానీ, మరియు మహిళలకు ముఖ్యంగా సంబంధించిన గర్భసంచి ఆపరేషన్లు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి నెలకి 25 నుంచి 30 ఆపరేషన్లు చేస్తున్నటువంటి ఘనత తీసుకున్న ప్రభుత్వం కూడా మంది. దీనికి తగినట్లుగానే ఆరోగ్యశ్రీ కింద ఇంకా కూడా కార్పొరేట్ హాస్పిటల్తో సమానంగా
మీకందరికి ఎక్కడైతే కార్పొరేట్ హాస్పిటల్ చెల్లితే అక్కడ డబ్బులు పెట్టాలా అదే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఒక రూపాయి డబ్బు తీసుకోకుండా ఎంబీబీఎస్ నైపుణ్యం పీజీ చేసిన డాక్టర్లు పరివేక్షణలో మీకు అన్ని కూడా అందిస్తున్నారు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని తెలియజేస్తూ మీకు అందరికి కూడా సుపరిచితుడు మీరందరూ కూడా ఓటేసి గెలిపించినటువంటి మన శాసనసభ్యులు ఎవరు ఫోన్ చేసినా కూడా ఏ మహిళ ఫోన్ చేసినా కూడా వెంటనే స్పందించేటువంటి శాసనసభ్యుడు ఎవరైనా ఉన్నారంటే మన వెంకటగౌడ్ గారని కూడా మీకు అందరూ కూడా తెలుసు మేము చెప్పాల్సిన పని లేదు మేము మాటల ప్రభుత్వం కాదు ఓటు చేతుల ప్రభుత్వం చెప్పింది చేస్తాం చెప్పింది అని కదా కూడా ఎక్కువ చేసే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి కాబోయేటువంటి ఎలక్షన్స్ లో మీరందరూ కూడా ఇలాంటి ముఖ్యమంత్రిని ఇలాంటి ఎమ్మెల్యే గారిని మరొక్కసారి ఆశీర్వదించి వీళ్ళని ఇంకా కూడా వచ్చినటువంటి 30,000 పైకి ఓట్ల కన్నా కూడా ఈసారి 40,000 ఓట్ల పైన మీరందరూ కూడా ఓట్లేసి గెలిపిస్తారని కూడా మీరు ఆశీర్వాద కోరుకుంటూ ఈ అవకాశం అందరూ ధన్యవాదాలు.